वेलकम टू ईटी अनलिमिटेड। जय जोहार इंडिया। తారీఖు మనం చెప్పి కాసి పండుగగా మనం ఎప్పుడైతే దాన్ని ప్రకటిస్తామో ఖచ్చితంగా అది బిడ్డలకి అందరికీ కూడా తెలిసేటువంటి అవకాశం వస్తుంది. కనుక ఆ దిశగా చర్యలు ఒకటే మేడం, ఒకటే ఎన్టీఆర్ గారు స్థాపించిన పార్టీ సంబంధించి వాళ్ళ మహానాడు, ఆయన జన్మదినం కలిసి వచ్చేలాగా నిర్వహిస్తున్నాను తెలుగుదేశంలో. కానీ ఎన్టీఆర్ కుటుంబమే వాళ్ళ మహానాడు లేదా అని కూడా కొంతమంది అమ్మాయిని బాధపడదు. అది పార్టీ వాళ్ళు నిర్ణయం తీసుకోవాల్సిన విషయం. అది ఖచ్చితంగా ఏంటంటే పార్టీ గారు అందించే బాగుంటుందని ప్రతి ఒక్కరి అభిప్రాయం. మీరు ప్రతి సంవత్సరం వస్తూనే ఉన్నారు ఎన్టీఆర్ గారి జయంతికి, వర్ధంతికి. 95వ సంవత్సరం జయంతి ఈరోజు జరుగుతూ ఉంది. కానీ మిగిలినటువంటి జయంతులకి ఈరోజుకి ఇక్కడ ముఖ్యంగా ఎన్టీఆర్ ఘాటు దగ్గర ఉండే మార్పును మీరు చూసారా? మీరు అర్థం చేసుకున్నారా? అంతకుముందు బయట అక్కడ వస్తుండగానే అంత దూరం నుంచే ఎన్టీఆర్ గారి జయంతి అనేది ఎంత ఘన స్వాగతాలతో, పెద్ద పెద్ద బ్యానర్లతో, ఆయన ఫోటోలతో ఎంతో అందంగా కనిపించి ఆ రోడ్డు అంతా ఈరోజు పోసిపోయి కనీసం ఒక్క బ్యానర్ కూడా ఈ ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం కట్టకుండా ఒక రకంగా ఎన్టీఆర్ని చాలా తక్కువ చేసిందని నేను బాధపడతా ఉన్నాను. ఎక్కడ ఏవి తల్లి నిరుడు గురిసిన హిమవసంతాలని ఒక కవి పాపం బాధపడ్డట్టుగానే ఈరోజు ఎన్టీఆర్ గారికి రాను రాను సంవత్సరం సంవత్సరం ఆయనకు జరగాల్సినటువంటి వేడుకను సరిగ్గా జరపకుండా చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ చాలా ద్రోహం చేస్తుందని నేను చాలా బాధపడుతూ ఉన్నాను. నేను ఇక ఆయనకు అంతకంటే కూడా మంచి బుద్ధి వస్తుందని నేను అనుకోను. ఎందుకంటే ఎన్టీఆర్ గారికి ఏ విధంగా ద్రోహం జరిగిందో నాకు మొన్ననే తెలిసింది. మొన్నటి వరకు నేను చంద్రబాబు నాయుడు కేవలం ముఖ్యమంత్రి అవ్వటం కోసమే ఈ విధంగా ఎన్టీఆర్ను గద్దె దించేశాడని నేను అనుకుంటా వచ్చాను. కానీ అంతకంటే పెద్ద ఘోరము, పెద్ద నేరము, ద్రోహము ఏం జరిగిందంటే ఢిల్లీ పెద్దలకు కాంగ్రెస్ నాయకులు ఎవరైతే ఉన్నారో ఆనాడు ప్రధానమంత్రి, ఆయన ఆధ్వర్యంలో ఇక్కడ ఉండేటువంటి కొంత మీడియాను చంద్రబాబు నాయుడు కలిసి ఎలక్షన్స్ ముందే ఒక ప్లాన్ చేశారని మొన్న కొంతమంది లీడర్స్ చెప్పారు. వాళ్ళ పార్టీ వాళ్ళే చెప్పారు, కాంగ్రెస్ లీడర్స్. ఏంటంటే ఎన్టీఆర్ గారు ప్రైమ్ మినిస్టర్ కాకుండా ఎట్లయినా సరే అడ్డుకోవాలి, ఆయన మళ్ళీ ఢిల్లీ రానివ్వకూడదనేటువంటి ఆ కాంగ్రెస్ కుట్రలో ఇక్కడున్నటువంటి మీడియా రాజగురువులు వాళ్ళు వీళ్ళు కలిసి తర్వాత ఎన్టీఆర్ గారిని అసలు ముందే ఎలక్షన్స్ ముందే చంద్రబాబు నాయుడు దాదాపు 60 సీట్లకు డబ్బులు పంచి ఎలక్షన్స్లో ఈ 60 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్తో కలిసి తను గవర్నమెంట్ ఫామ్ చేసి ఎన్టీఆర్ని అసలు పూర్తిగా ఇంట్లో కూర్చోబెట్టాలని ఒక దుర్మార్గమైన ప్లాను ఎలక్షన్స్ ముందే జరిగింది. అది ఎన్టీఆర్ గారు కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది, ఇది ఎలక్షన్స్ ముందే నా మీద ప్లాన్ చేశారు అని. తర్వాత ఏంటంటే అనూహ్యమైనటువంటి రీతిలో 258 సీట్లు మిత్రపక్షాలతో కలిసి ఎన్టీఆర్ గారు పార్టీకి రావడంతో దాంతో కంగుతిన్నటువంటి ఈ కుట్రదారులంతా కూడా అక్కడి నుంచి మళ్ళీ ప్లాన్ మొదలుపెట్టారు. ప్రతిరోజు ఆయన భార్యను ఒక బూచిగా చూపించడం, పార్టీలో ఏదో నష్టం జరుగుతుందని చెప్పటం. దీని మీద నేను ఎందుకు చెప్తున్నానంటే తొందరలోనే నేను ఈ జరిగిన కుట్ర వరకు ప్రతిరోజు ఒక సీరియల్గా నేను ఏదో ఒక పేపర్లో ఇవ్వాలని ఒక నిర్ణయం తీసుకున్నాను.
తప్పనిసరిగా ఎన్టీఆర్కి జరిగినటువంటి ఈ విద్రోహం, ఎన్టీఆర్కి జరిగినటువంటి భయంకరమైనటువంటి దారుణమైన ఈ అప్రజాస్వామ్య విధానాన్ని మరి పూర్తిగా ప్రజలందరికీ అందించాలని ఒక తాపత్రయంతోనే ఆల్రెడీ ఆయన బయోగ్రఫీ రాశాను తెలుగుతేజం పేరులో. కుట్ర బయటపెట్టాను కానీ ఈ ఢిల్లీ కుట్ర నాకు ఇటీవలే తెలిసింది. అందువల్ల కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ఈ దుర్మార్గంలో చంద్రబాబు నాయుడు ఒక పావులాగా మారి తండ్రి లాంటి ఎన్టీఆర్నే వెన్నుపోటు పొడిచి ఆయన వాళ్ళతో ఒప్పందం చేసుకున్నటువంటి విధానంలో ఎన్టీఆర్కి రాబోయే ప్రధానమంత్రి పదవిని రాకుండా చేసిన ఒక దుర్మార్గం ఇతను చేశాడని తెలిసినప్పుడు గుండె ఎంత మంటమండుతుందో నాకు నిజంగా చెప్పడానికి లేదు. దయచేసి ప్రజలందరూ అర్థం చేసుకోవాలి. నిజమైనటువంటి ఎన్టీఆర్ అభిమానులంతా కూడా మీకు చేతులు జోడించి చెప్తున్నాను, ఎన్టీఆర్ని ఈ విధంగా దారుణంగా భారతరత్న రాకుండా అడ్డుకుంటుంది ఈ చంద్రబాబు నాయుడే. ముగ్గురు ప్రధానమంత్రులు పెట్టినటువంటి ఈ చంద్రబాబు నాయుడు 5 నిమిషాలు వాజ్పేయి గారు స్పష్టంగా చెప్పారు, ఆయన అడగట్లేదు రాష్ట్ర ప్రభుత్వం అడిగితే మేము ఎప్పుడో ఎన్టీఆర్ భారతరత్న ఇచ్చేవాళ్ళమని, అడగకుండా ఎక్కడ నేను తీసుకుంటాను అని ఆ విధంగా ఎన్టీఆర్కి ద్రోహం చేశాడు. ప్రైమ్ మినిస్టర్ కాకుండా ద్రోహం చేశాడు. ఆయన ముఖ్యమంత్రి పదవిలో ఉండగా అంత మెజార్టీ తెచ్చుకున్న మహానుభావుని కుంటి సాకులు చూపించి ఆయన పదవిలోంచి దించేసి దారుణంగా ఈరోజు ఆ తెలుగుదేశం పార్టీని మళ్ళీ కాంగ్రెస్కు తాకట్టు పెడుతున్నటువంటి ఈ చంద్రబాబు నాయుడు ప్రజ నిజమైనటువంటి తెలుగుదేశం అభిమానులు, నిజమైనటువంటి ఎన్టీఆర్ అభిమానులు దీన్ని ఎదుర్కోకపోతే తీవ్రమైనటువంటి ప్రమాద పరిస్థితుల్లో ఈ తెలుగుదేశం పార్టీ పడిపోతా ఉంది. మళ్ళా ఒక ఢిల్లీ గులాంగిరి అన్నట్టుగా ఒక ఆత్మ గౌరవం నుంచి వచ్చినటువంటి పార్టీని ఈరోజు ఆత్మ వంచిన పార్టీగా మార్చుకొని ఈరోజు చంద్రబాబు నాయుడు చివరికి ఎన్టీఆర్ గారు ఆశయాలన్నింటినీ కూడా వ్యవస్థాపక అధ్యక్షుడు ఆశయాలన్నీ తుంగలో దొక్కి ఈరోజు దారుణంగా పార్టీని అమ్మేయటానికి సిద్ధపడుతున్నాడు. తన అధికారం, తన అవినీతి తప్ప రెండో సిద్ధాంతం తెలియనటువంటి ఇతను మరి ఈ విధంగా పార్టీని మోసం చేయడానికి ప్రయత్నం చేస్తున్న ఈ పరిస్థితుల్లో ఎన్టీఆర్కి జరిగినటువంటి అవమానాన్ని, అన్యాయాన్ని, ఒక చారిత్రకమైన ద్రోహాన్ని వాళ్ళు మభ్యపెట్టి ఆనాటి మీడియా పక్కదారి పెట్టించింది. కనుక దయచేసి ఈనాడున్న మీడియా చాలా స్పష్టంగా అన్ని వివరాలను బయటికి చెప్తా ఉన్నారు. కనుక నాకు తెలిసినటువంటి ఈ రహస్యాన్ని ఢిల్లీ పెద్దలే కొంతమంది చెప్పారు. అందువలన ఈ విద్రోహాన్ని మరొకసారి మీ అందరితో నేను పంచుకుంటా ఉన్నాను. నా భర్త సమాధి సాక్షిగా ఆయనకు జరిగిన అవమానాన్ని దయచేసి మీరందరూ కూడా ప్రజలకు చెప్పాలని చెప్పాను. అదే రాను రాను ఎట్లా అంటే ఆక్టోపస్ అంటారే, చంద్రబాబు నాయుడు ఒక పెద్ద ఆక్టోపస్ అంటే అది ఆక్రమించుకుంటా పోతుంది, పక్కన ఇంకే ప్రాణిని బ్రతకనివ్వదు. అది సేమ్ ఎన్టీఆర్ని ద్రోహం చేసినటువంటి చంద్రబాబు నాయుడు ఒక పెద్ద ఆక్టోపస్, అతనికి ఇంకొక పేరు కూడా ఉంది, అది ద వల్చర్ ఈజ్ పేషెన్స్ బర్డ్ అని చెప్పి ఇది రాబందు. ఈ రాబందు అనేది ఒక పేషెన్స్ బర్డ్, ఓపిక్గా వెయిట్ చేస్తుంది శవం కోసం. అదేవిధంగా పైకి ఎక్కువ మాట్లాడకుండా క్రింద క్రిమినల్ అంతా కూడా దారుణమైన కృత్యాలు చేయటంలో కూడా అతను అట్లాంటి వాడే. అదేవిధంగా ఈరోజు కుటుంబాన్ని, నందమూరి కుటుంబాన్ని ఏ విధంగా ఎన్టీఆర్ని నాశనం చేశాడు, ఎన్టీఆర్ భార్యను రోడ్డు మీద వేశాడు, ఎన్టీఆర్ కొడుకులందరినీ తీసుకుపోయి ఎక్కడో అనామకుల్లాగా ఎందుకు పనికిరాను. చివరికి పాపం హరికృష్ణ ఈరోజు చూశాను మార్నింగ్, నేను మా నాన్నగారి జీవిత చరిత్రను పాఠ్యాంశంగా చేర్చండి, ఈ పార్టీకి అధ్యక్షుడిగా ఉండో లేదు, ఈ పార్టీకి ఒక సీఎంగా ఉండాల్సినటువంటి వ్యక్తి మా నాన్న జీవిత చరిత్రను చెప్పండి అని చెప్పి చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి దిగదార్చా అంటే ఏమీ రానటువంటి విధవ. నిజం చెప్పాలంటే ఆయన కొడుకు ఏమన్నా ఓనమాలు వచ్చా, జయంతికి వర్ధంతికి తేడా తెలియని వాడేమో రేపు కాబోయే ముఖ్యమంత్రిరా. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులందరూ కూడా ఎందుకు పనికిరాని వాళ్ళ, ఇక్కడ తెలివైన వాళ్ళు లేరా? ఈ విధంగా నందమూరి వంశాన్ని నాశనం చేశాడు, నందమూరు స్థాపించినటువంటి తెలుగుదేశం పార్టీని కబ్జా చేశాడు, ఈరోజు నారా వారసత్వాన్ని తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాడు. దీన్ని ఎన్టీఆర్ అభిమానులు అసలు ఎట్లా భరిస్తున్నారని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. మీరు ఈ విధంగా ఎన్టీఆర్ జరిగిన ద్రోహాన్ని అతన్ని ఎదుర్కోవాల్సి ఉండాల్సింది. ఆయనకు జరిగిన అన్యాయం మీద ఇప్పుడు కూడా మీరు నోరెత్తలేకపోతున్నారంటే మీ స్వార్థాలు ఏమున్నాయో అని చెప్పి నేను బాధపడుతూ ఉన్నాను. నిజమైన ఎన్టీఆర్ అభిమాన్ ఎవరైనా ఉంటే మాత్రం ఈ జరిగినటువంటి అన్యాయాల మీద, ఈరోజు నందమూరి కుటుంబానికి జరుగుతున్న అన్యాయాన్ని బాలకృష్ణకు ఒక్క ఎమ్మెల్యే ఇచ్చి మళ్ళీ మినిస్టర్ కూడా ఇవ్వలేదు, ఎక్కడ అడ్డం వస్తాడు అని చెప్పి
అబ్బాయిని అక్కడ అట్లాగే పక్కన పెట్టేశాడు. ఈ విధంగా మొత్తం పార్టీని తన చేతుల్లో తీసుకొని ఇష్టం వచ్చినట్టుగా అవకాశవాద పొత్తులతో ఎప్పటికప్పుడే బీజేపీ పొత్తు నష్టం అన్నాడు, మళ్ళీ బీజేపీ తంటగవుతాడు. కాంగ్రెస్ను జీవితంలో క్షమించకూడదంటాడు, ఇటలీ దయ్యం అని చెప్పి ఆమెను విమర్శిస్తాడు, మళ్ళీ కాంగ్రెస్ చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ ఉన్నాడు. ఇంత అవకాశవాదిని రాజకీయ చరిత్రలో ఇప్పటి వరకు కూడా ఎక్కడా కూడా చూడలేదు. అందువలన దయచేసి ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీని కాపాడాలి అంటే అతని కబంధ హస్తాల నుంచి ఈ పార్టీని కాపాడి ఎవరు తీసుకున్నా నాకేం అభ్యంతరం లేదు. నందమూరి కుటుంబంలో చాలామంది ఉన్నారు, అమ్మాయిలు ఉన్నారు, అబ్బాయిలు ఉన్నారు, ఎవరికైనా ఒప్పజెప్పండి. కానీ నారా వారిని మాత్రం పూర్తిగా ఈ పార్టీ నుంచి బహిష్కరించండి. క్విట్ ఇండియా లాగా క్విట్ తెలుగుదేశం పార్టీ అని నారా కుటుంబాన్ని మాత్రం బహిష్కరించమని చెప్పి సవినయంగా నేను అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. దయచేసి అందరూ సాయంత్రం 6 గంటల ఎన్టీఆర్ 1 లక్ష రూపాయల అవార్డు పథకం నేను సంవత్సరం చేస్తూ ఉన్నాను. నేషనల్ లిటరీ అవార్డు మీరందరూ దయచేసి రవీంద్ర భారతికి అందరు రావాలని చెప్పుకోవాలి. Please don't forget to subscribe our YouTube channel ET Unlimited.